ఎన్నికలు ఏవైనా టిఆర్ఎస్ పార్టీదే అంతిమ విజయమని మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జీడిపల్లి రామరెడ్డి పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థులు ఘన విజయం సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ మండల టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లాలోని తొగుటలో టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరు ఎమ్మెల్సీ స్థానాల్లో జరిగిన ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీకి సంపూర్ణ బలం ఉన్నప్పటికీ ఏమో అవుతున్నట్లు ప్రతిపక్ష పార్టీలు దుష్ప్రచారం చేశారని వాస్తవం ఏంటో తెలంగాణ ప్రజలకు తెలిసిందన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు కంకనాల నరసింహులు, ఎంపీటీసీ కొమ్ము శరత్ తదితరులు పాల్గొన్నారు. ఎంపీటీసీలు, ఎంపీ సభ్యులు, అలాగే కౌన్సిలర్లు, అలాగే ప్రతి ఒక్కరికి తెలియని ధన్యవాదాలు చేస్తున్నాం. ఏదేమైనా సరే మరొకసారి తెలంగాణ ప్రజానికం ప్రజా సంక్షేమాన్ని ప్రజలు కోరుకుంటున్నారు. టీఆర్ఎస్ పార్టీ చేపడుతున్న అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజలు గుర్తిస్తున్నారని చెప్పి తేడతెల్లమైంది. ఏదో సోషల్ మీడియాలో ఏదో ప్రచారం చేశారు, ఎన్నో స్థానాల్లో వద్దు, ఎన్నో క్రాసింగ్ బోర్డు క్రాస్ అవుతుందని చెప్పి ఏవో మాటలు మాట్లాడారు. కానీ చేతుల్లో మనకు మరొకసారి టీఆర్ఎస్ పార్టీ విజయమైందని మనకు అర్థమైపోయింది. కాబట్టి ఇప్పటికైనా సరే ప్రతిపక్షాలు తమ ఒక శీర్షం ప్రకారంగా ప్రభుత్వానికి సలహా ఇచ్చే విధంగా ముందుకు సాగాలి. తప్పిస్తే అన్ని అబద్ధాలు ఆడుకుంటూ అబద్ధాలు ముందుకు సాగొద్దు. టీఆర్ఎస్ పార్టీ ఇప్పటికి కూడా ఏదైతే విజయం ఇచ్చారో విజయాన్ని తీసుకొని ముందుకు ఇంకా ప్రజల అభివృద్ధి సంక్షేమం కోసం ముందుకు తీసుకెళ్తాం. మన ఎమ్మెల్సీ అరుడి గారికి మా తోడమైన ప్రజానికం రక్షణ అందరి రక్షణ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జై తెలంగాణ. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్. And for more videos, please subscribe to our channel.